ఎలా ఉంది మేడం? అన్నీ మంచి శకునములే, చాలా బాగుందండి. ఫ్యామిలీ మూవీ మిక్స్డ్ విత్ మోడర్న్ టేకప్, బాగుందండి. అందరూ బోర్ కొడుతుంది, సినిమా సరిగ్గా లేదు అంటున్నారు, దానికి మీరేమంటారు మేడం? లేదు అంటే ఇట్ నీడ్స్ ఎ బిట్ ఆఫ్ పేషెన్స్, యునో. రెగ్యులర్ మూవీస్ మసాలా బదులు ఇది చాలా బాగుంది. చాలా పిల్లలందరూ చాలా బాగా చేశారు. ఇట్స్ ఫ్రెష్ టేకింగ్ అండి. నందిని రెడ్డి గారు, షీఈస్ నోన్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ మేడం. మేడం ఇట్ వాస్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సంతోష్ శోభన్ గారు ఎలా చేశారు? వెరీ నైస్. ఓకే, సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? కెమెరా చూడండి. ఓకే, వెరీ నైస్. చాలా మంది స్లో ఉంది అంటారు కదా మేడం సినిమా, దానికి మీరేమంటారు? ఫాస్ట్ స్లో లైక్ పర్సన్ ప్రకారం ఉంటుంది. నాకైతే స్లో లేకుండా బాగుండే. అంటే ఒక అలా వైకుంఠపురం అంటే అన్ని అక్కడక్కడ తీసి అతికిచ్చారు సినిమా అని అంటున్నారు, దానికి మీరేమంటారు మేడం? నేను ఎక్కువ మూవీస్ చూడలేదండి, కానీ నాకు నచ్చింది. సినిమాలో సాంగ్స్ బాగున్నాయి మేడం. యా, నాకైతే నచ్చాయి చాలా. ఓకే, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చా? Yes, definitely. Family entertainment. Yeah. నందిని రెడ్డి డైరెక్షన్ ఇంకొకసారి ఎలా అనిపించింది? డైరెక్షన్ నచ్చింది నాకు. యా. సరే, ఒక ముక్కల మూవీ గురించి ఏం చెప్తారు, ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ తెలియదు బ్రో, బట్ మూవీ చాలా బాగుంది. యా, ఓకే, థ్యాంక్ యూ గైస్. సినిమా చాలా సాఫ్ట్గా ఉంది, మిక్కీ జయమేర్ మ్యూజిక్ ఎదిరిపోయింది, సాఫ్ట్గా కూల్గా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ మూవీ మనం హ్యాపీగా చూడొచ్చు. ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. క్యారెక్టర్స్ని ఎంత వాడుకోవాలో అంత కరెక్ట్గా వాడుకున్నారు నందిని రెడ్డి గారు. సినిమా అయితే బాగుంది. ఓకే, నందిని రెడ్డి అన్న సండే రోజు వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు హ్యాపీగా. బ్రో, నందిని రెడ్డి గారి సినిమాలో కథ ఉంటుంది, మంచిగా స్క్రీన్ ప్లే అలా వెళ్తుంది అని చాలామంది అంటారు. సేమ్ టైం ఈసారి స్క్రీన్ ప్లే బోరు, కథ లేదు అంటారు, దాన్ని మీరేమంటారు? కథ లేదని ఎవరు చెప్పారు భయ్య? ఇంతకన్నా స్టోరీలు అంటే కష్టం. మనకి అలవైకుంఠపురంలో స్టార్టింగ్ సీన్ ఉంటుంది, దాన్ని తీసుకునే లిటిల్ బిట్ అలాగే ఉంటుంది, కాకపోతే కంప్లీట్ డిఫరెంట్. సినిమా అయితే క్లాసికల్, క్లాసిక్గా ఉంది, కూల్గా ఉంది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంత ల్యాగ్ అని కాదు భయ్య, ఇది సాఫ్ట్ సాఫ్ట్ మూవీ, సాఫ్ట్గానే ఉంటుంది, కూల్గా ఉంది, మిక్కీ జయమేర్ మ్యూజిక్ బాగుంది. సరే, హిట్ పన్నట్టేనా? హిట్ భయ్య, సినిమా సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పాను కానీ హిట్ కూల్గా ప్రశాంతంగా వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. సంతోష్ శోభన్ యాక్టింగ్ ఎలా ఉంది? నేచురల్ స్టార్ నాని తర్వాత సంతోష్ శోభన అనొచ్చు, ఎందుకంటే అంత నేచురల్గా చేశాడు, అంత నేచురల్గా యాక్ట్ చేశాడు, సినిమా కూడా బాగుంది నీట్గా. ఒక ముక్కలో మూవీకి ఏం చెప్తారు, ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ 3 ఇస్తాను భయ్య, 5కి. థ్యాంక్ యూ అన్న. అన్న ఎట్లుంది, అన్నీ మంచి శకునాలే? అన్న ఇప్పుడే చూశాను, అన్నీ మంచి శకునాలే. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మెయిన్గా ఇప్పుడు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి, కానీ నందిని రెడ్డి గారు ఎప్పుడు ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా తీస్తారు, కానీ ఈ సినిమా కూడా అందరూ ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంటుంది, అక్కడ వాళ్ళ డైలాగ్స్కి వీళ్ళు కొట్టే మ్యూజిక్కి అందరూ అలా చూస్తూనే ఉంటారు, వాళ్ళ ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యి అక్కడ రియాక్షన్స్ ఇక్కడ వస్తుంటాయి అన్నమాట. చాలా చాలా బాగుంది. సంతోష్ శోభన్ గారి యాక్టింగ్ కానీ, ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీతో వెన్నెల కిషోరు, సత్య గారు, రాజేంద్ర ప్రసాద్ హీరో గారి మధ్య సీన్స్ చాలా చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ అయితే మెయిన్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఎప్పుడో విడిపోయి ఉన్న ఫ్యామిలీస్ కలిసిపోవటం అనేది చాలా చాలా బాగా చూపించారు. సో ఇది అందరికీ కనెక్ట్ అయ్యింది, ఫ్యామిలీ అందరూ ఎక్కడైనా కలిసి ఉండక ఉన్న వాళ్ళందరికీ ఇది ఫ్యామిలీ ఈ సినిమా అయితే కనెక్ట్ అయ్యింది. చాలా మంచి సినిమా అన్న. మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది, లాస్ట్ 10 మినిట్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడాల్సిన సినిమా, ఎండాకాలంలో చల్లని మూవీ అన్నమాట, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎండాకాలంలో బోర్ కొడుతుంది అనే విధంగా మాట్లాడుతున్నాను కదా బ్రో, అంటే మంచి స్టఫ్ లేదు సినిమాలో. నందిని రెడ్డి స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఉంటుంది సార్, ఆ మ్యాజిక్ కనపడలేదు అంటున్నారు, దానికి మీరేమంటారు? లేదన్న, సినిమా అయితే ఒక నార్మల్ ఆడియన్స్కి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, అన్ని ఎక్కడ బోర్ అయితే కొట్టదు, చాలా చాలా బాగుంది, మంచి సినిమా. సినిమా ఏం లాగలేదా? లేదు లేదు. ఒక ముక్కలో సినిమా గురించి ఏం చెప్తాం? ఎండాకాలంలో ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అన్న అందరూ. థ్యాంక్ యూ అన్న. అన్ని మంచి శకునాలు. ఎలా ఉందన్న మూవీ? అద్దాలు పెట్టుకో మరీ చెప్పాలయ్యా దీని గురించి. మా కెమెరాకి వెళ్ళి చెప్పు. ఎక్స్ప్రెషన్ మారిపోయేటట్టు ఉన్నాయి భయ్య. సినిమా ఏదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పి పొద్దుపొద్దునే వచ్చేస్తే సీట్లో కూర్చున్నంతవరకు బాగానే ఉంది. సినిమా స్టార్ట్ అయ్యి అర్థమైంది సినిమా ఏంది, ఆ స్లోగా అలా 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 వెళ్తుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మరీ దారుణం, చాలా స్లో వెళ్ళింది సినిమా. సెకండ్ హాఫ్లో పర్లేదు కానీ కొంచెం ఆ ఎమోషన్స్ క్యారీ చేయడం కానీ ఆ స్టోరీ వాల్యూస్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్ అంట. వాళ్ళు 100% ఫుల్ఫిల్ చేశారు యాక్టింగ్ కానీ ఆ దీని గురించి కానీ. ఇంకొంచెం మేబీ ఆ స్టోరీలో కొంచెం చేంజెస్ ఉంటే బాగుండదు అనిపించింది. మ్యూజిక్ ఇంకొంచెం యాడ్ చేసి ఉంటే బాగుండదు అనిపించింది. ఆ బీజిఎమ్స్ కానీ ఇవంటే చాలా రొటీన్ అనిపించింది నాకైతే స్టోరీ. సినిమాలో ఇంకా చెప్పాలండి భయ్య, ఆ స్లో నరేషన్ ఉంటుంది కదా, స్టోరీ సెటిల్ అవ్వడానికి టైం తీసుకుంటే పర్లేదు.
సినిమా మొత్తం సెటిల్ అయ్యేదాకా ఉండే కష్టం కదా చూడడానికి ఆడియన్స్కి. ఆడియన్స్కి అట్లీస్ట్ కామెడీ కావాలి, మ్యూజిక్ ఉండాలి, ఇంట్రెస్టింగ్గా చూడాలి వాళ్ళు. కానీ ఆ స్లోగా వెళ్ళేదాని వల్ల చూసిందే మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. అంత స్లోగా తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ అనిపించలేదు నాకైతే. ఓకే, అంటే చూసింది మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది మీరు చెప్తున్నారు కదా, సేమ్ టైం ఇది కాపీ సినిమానా? కాపీ సినిమా కాదు భయ్యా. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూసేది ఎలా ఉంటుంది? అమ్మ ఉంటాడు, నాన్న ఉంటాడు, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, ఇలాగే ఉంది, సేమ్ ఉంది. ఇంట్రెస్టింగ్గా అనిపించాలి కదా. ఇప్పుడు ఎవరైనా చూడాలంటే ఏదైనా కొత్త కోణంలోనే చూస్తాం కదా, చూసిందే మళ్ళీ చూడాలంటే అవ్వదు కదా. ఫ్యామిలీ సేమ్ ఫ్యామిలీ డ్రామానే అదే మళ్ళీ రిపీట్ 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 అంటే కష్టం భయ్యా. ఓకే, అంటే బ్రో మనం చూసుకున్నట్టయితే నందిని రెడ్డి గారి సినిమాలో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఓన్లీ సింపుల్ ఒక జోనర్లోనే తీస్తారు ఆవిడ. ఫ్యామిలీ అనే జోనర్ని ఎంచుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికే చూస్తారు. అలాగే ట్రై చేశారు కానీ ఇది ఎక్కడో వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది నాకు. ఇంకొంచెం యాడ్ అయ్యి ఉంటే బాగుండదని నా ఒపీనియన్. సరే, సినిమా హిట్ ఆఫ్ అట్ట ఒకే మాట ఒకే మాట గోవిందా గోవింద పోయిందంటరా బ్రో? పోయిందన్న సినిమా. ఏంటంటే తీసుకెళ్లడంలో కొంచెం ఇది అనిపించింది కానీ సంతోష్ గారి యాక్టింగ్ వర్క్ మాత్రం చాలా బాగా చేశారు. సంతోష్ గారు కానీ మిగతా యాక్టర్లు కానీ 100% చేశారు. అంటే సంతోష్ గారికి మంచి హిట్ పడలేదంటారా, ఇయ్యలేదంటారా? ఇయ్యలేదని కాదన్నా, ఆయన ఇంకొంచెం మా సినిమాలు ఏదన్నా ట్రై చేస్తే బాగుంటుంది. కట్అవుట్ ఏమో ప్రభాస్ లాగుండి, సినిమాలన్నీ అల్లరి నరేష్ లాగుండే కష్టం కదన్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో.